అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రవి సార్ నమస్కారం. సార్ నమస్తే కవిత. సో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యన నిజామాబాద్ సభకు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులారా అంటూ ఒక రహస్యం చెప్తాను ఇప్పటిదాకా మీకు చెప్పండి అన్నారు సార్ ఆయన. అందులో కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయడానికి సీఎం కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు, మద్దతు కోరారు లేకుండా, ఆ తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలు వీటన్నిటి గురించి నాతో చర్చించారు అనేది మోదీ మాట్లాడారు. ఇక రీసెంట్గా బండి సంజయ్ మాత్రం తానే సీఎం కావడానికి కేటీఆరే కేసీఆర్ని ఏదో చేస్తున్నారు, ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళనగా ఉంది అనేది, ఈ రెండు స్టేట్మెంట్స్ని ఎలా చూడొచ్చు సార్? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి బండి సంజయ్ ఈజ్ నోన్ ఫర్ వైల్డ్ కామెంట్స్. నిన్న కూడా నేను ఏదో టీవీ ఛానల్లో చెప్తున్నాను, బండి సంజయ్ అయినప్పుడు మరీ ముతగ్గా ఉండేది, ఇప్పుడు కొంచెం మెతగ్గా మారింది, ఇలాంటి చర్చలు కూడా నడుస్తున్నాయని, కానీ బండి సంజయ్ మారలేదనేది అర్థమవుతుంది. సో బీజేపీ టుక్ ఏ రైట్ డెసిషన్ ఇన్ మార్చేసి కిషన్ రెడ్డిని పెట్టుకోవటం వాళ్ళ అంతర్గతంగా. కానీ ఆయన చెప్పేది అర్థం ఏంటంటే ఇటు బండి వర్సెస్ మోడీ వర్సెస్ బండి అన్నట్టుగా ఉంది ఇది. మోదీ చాలా విశ్వాసంగా చెప్తున్నారు నన్ను, అసలు ఆయన ముఖ్యమంత్రిని చేయటమే ఆయన లక్ష్యం, ఇంకా వేరేది ఏం లేదు, దీనికోసం నన్ను ఎప్పుడో అడిగాడు, ఆశీర్వదించమన్నాడు, నేను కాదన్నాను అని చెప్తున్నాడు ఆయన. ఇది స్టేట్మెంట్ నెంబర్ వన్ ఫ్రమ్ ది టాప్ లీడర్ ఆఫ్ బీజేపీ అండ్ కంట్రీ కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ, అదే పార్టీ ఎంపీ ఆయన చెప్తున్నాడు కేటీఆర్ తను ముఖ్యమంత్రి కావడం కోసం కేసీఆర్ని ఏదో చేయాలనుకుంటున్నాడు. అవును, దానికోసమే కేసీఆర్ ఆయన చేతుల్లో ఉన్నాడు, మేము దాని గురించి ఆందోళన పడుతున్నాం, హరీష్ రావు కూడా కలుస్తున్నాడు. ఏం స్టేట్మెంట్ అంటే పూర్తి ఇది పూర్తి విరుద్ధమైంది కదా. అవును, అంటే వాళ్ళు ప్రధానమంత్రిని వాళ్ళ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కదా, ఇప్పుడు ఆయనే డిఫర్ అవుతున్నాడా? అసలు కేసీఆర్కి అంత ముప్పు వస్తే బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ పెద్ద కుటుంబ పాలన అంటారు కదా కుటుంబం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయాయి, ఇవన్నీ ఏమనాలి, మసాలా మాటలు తప్ప ఇంకొకటి నిజమని చెప్పి ఎవరు నమ్మే పరిస్థితి ఏముండదు. ఆయన కోసమే మోదీ దగ్గరికి వచ్చి వెళ్ళి కూడా ఆశీర్వాదాలు అడుగుతున్న తండ్రిని ఎందుకు కాదంటారు? ఎవరు చూసినా మీరు అన్ని సభల్లో చెప్పేది అసలు నిజానికి కేటీఆర్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంది మీరే కదా. వాళ్ళు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సారు సారు కారు సర్కారు అదే స్లోగన్తో ఉన్నారు వాళ్ళు. మీరేమో ఒకవైపున ఆయన చేయాలనుకుంటున్నాడని, ఇంకోవైపున ఈయన ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడని, ఇవి సెన్సేషన్ కోసం ఇట్లాంటి కామెంట్స్ చేస్తారా, లేకపోతే ఊరికే పబ్లిసిటీ కోసం అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారా? సందేహం కలుగుతుంది. పైగా కేసీఆర్ అంత అసహాయుడైపోయి బండి సంజయ్ సహాయం ఇప్పుడు అభ్యర్థించారని మనం కోరుకోవాల్సి ఉందా, మనం భావించాల్సి ఉందా? ఇవన్నీ అర్థం లేని మాటలు నిజానికి. దే డోంట్ డిజర్వ్ రిప్లై కూడా, కామెంట్ కూడా లేదు. కానీ ఎందుకు అవసరమవుతుందంటే ఎన్నికల సమయంలో రాజకీయాలు వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అర్థం లేని అంశంగా ఉంటుంది. పై ఇప్పుడున్న మీడియా సోషల్ మీడియాలో ఇలాంటి వాటి మీద సాగదీసి అవసరమైన చర్చ కాస్త పక్కన పోతుంది. ఏ మహత్తర కర్తవ్యం కోసం కేటీఆర్ కేసీఆర్ని ఏదో చేస్తాడని ఎందుకు చెప్తున్నారు? దీనికి అసలు ఏమన్నా పోనీ ఆయన అంత శ్రేయస్సు కోరుతున్నారా? గోరీ కట్టడాలు ఇవన్నీ కూడా మాట్లాడింది వీళ్ళే కదా. కాబట్టి మీరు తీవ్రంగా మాట్లాడినప్పుడు మాట్లాడతారు, మెతగ్గా మాట్లాడతారు, ముతగ్గా మాట్లాడతారు, అనుకూలంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడుతారు, బెదిరిస్తూ ఉంటారు. ఏ మీ దగ్గరికి వాళ్ళు వచ్చారంటారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారని చెప్తారు. ఏది కోసం మాట్లాడు, ఏది నిజము ఏది కాదు తెలియనంత తిక్కమక్క పెట్టి ప్రజలను అసలు విషయాల నుంచి పక్కకు పంపించాలి. ఇంకా అంతకంటే ఏ ఆధారాలున్నాయి బయటపెట్టమనండి పోలీ తన దగ్గర రకరకాల ఇది ఉంది కదా, బాధ్యత ఏం లేదా మనుషుల మీద మాట్లాడేటప్పుడు? చాలా తప్పు కదా. అంతకుముందేమో వాళ్ళ మనవాడిని గురించి కూడా మాట్లాడేవాళ్ళు, మనవాళ్ళు తాతలు కొడుకులు ఇవేనండి. ఎన్ని రోజులు పోయినా కానీ ఇదే చర్చ, ఏ ప్రయోజనం కోసం, ఏ ప్రజల కోసం ఈ చర్చ? ఇంతకుముందు కూడా అండి కేసీఆర్ ఆరోగ్యం అనే దాని మీద ఒక ఎప్పుడు అండి చాలా 2009 అయిపోయి ఆ 14 కంటే ముందు ఇంకా తెలంగాణ అంతకుముందు నుంచి కూడా అంతే, ఆయన పలానా అయింది ఇదైంది. నాకు తెలుసు బాగా గౌరవాస్పదమైన ఒక జర్నలిస్టు కూడా ఒక ఆయన మిత్రుడు, ఆయన కూడా 2 సార్లు కవితను కేటీఆర్ని అడగడం నేను చూసాను స్వయంగా. ఆయన అట్లాంటిది ఏం లేదు సార్, ఊరికి ఇవన్నీ కథలని. మన సమాజంలో ఏంటంటే మనుషులను దెబ్బతీయడానికి వాళ్ళ వ్యక్తిత్వాల మీద దాడి చేయటము, అలాగే వాళ్ళ ఆరోగ్యాల మీద కథలు సృష్టించడము, వాళ్ళని ఇంకెవరికో ఏజెంట్లుగా చూపించడం, ఇవన్నీ రకరకాల పద్ధతులు. ఇవి ఏమి పనిచేయవు, ప్రజలు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళకు ఓటేస్తారు.
ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యాన్ని గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాడు. నా దగ్గర ఏమి ప్రత్యేకమైన నివేదికలు ఏమి లేవు, కానీ తెలిసి నేను చెప్పట్లేదు. కానీ కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ అని చెప్పడం అనేది బండి వర్సెస్ మోడీ అన్నట్టుగా ఉంది. మధ్యలో అమిత్ షా వచ్చి ఆయన ఒక పెద్ద దండకని చదివిపోతాడు. బీజేపీ ప్రచారం ఎటువైపు పోతుంది? అసలు దేర్ ల్యాకే అజెండా, వాళ్ళకి అజెండా లేకుండా పోయింది. అందుకనే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇందులో వాళ్ళకి రహస్య అజెండా కూడా ఉండదు. దే ఆర్ నోన్ ఫర్ రహస్య అజెండాస్, హిడెన్ అజెండాస్. ఆ హిడెన్ అజెండా ఏమో మనకు తెలియదు, కానీ ఇది ఇర్రెస్పాన్సిబుల్ అండ్ వైల్డ్ అలిగేషన్స్ స్టేట్మెంట్స్ అని మటుకు మనం చెప్పొచ్చు ఇట్లాంటివి. సో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే సీఎం ఆయన ఆల్రెడీ ప్రకటించేసాడు, నేను ముఖ్యమంత్రి కావాలంటే మా ఎమ్మెల్యేలు చూసుకుంటారు, కానీ మీకేం సంబంధం, మీ ఆశీర్వాదం ఎందుకని. సో గ్రౌండ్ సెట్టింగ్ అది అదంతా అయిపోయింది. కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నారో నిజంగా తెలియదు. వాస్తవం నిజానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా, అనుకూలమైన వాళ్ళు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోతాడు, అప్పుడు ఈయనకి రాష్ట్ర రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి అవుతాడని ఒక ప్రచారం ఉంది. ఎటు తిరిగి ఆయన ఏ కారణం చెప్పినా, ఏ కోణం చెప్పినా తదుపరి ముఖ్యమంత్రి ఆయనే. హరీష్ రావు ఇచ్చాల్సో అని రికార్డ్, ఇఫ్ కేసీఆర్ డిసైడ్స్ ఆయన నిర్ణయిస్తే నేను బలపరుస్తాను, నాకే లేదు సైనికుల్లో ఆయన చెప్పేసరి ఇక్కడ సమస్య ఏముందండి ఇక్కడ. కాబట్టి ఈ కేసీఆర్ ఆరోగ్యము, హరీష్ రావు, కేటీఆర్, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు, వీటి చుట్టూ ఒక 10 ఏళ్ల నుంచి అదే రాజకీయం. ఏమి టాపిక్ లేనప్పుడు, నిజమైన సమస్యలు ముందుకు వచ్చినప్పుడు ఈ టాపిక్ తీసుకొస్తుంటాడు. ఇది అనవసరంగా ఎన్నికల ఎజెండాను హైజాక్ చేసే ఒక సెన్సేషనల్ ఆరోపణ తప్ప ఇంకేం లేదు. సో కేసీఆర్ నాకు గురువు లాంటి వాడు, రాజకీయ గురువు లాంటి వాడు. సర్లేండి, కేసీఆర్ను మీరు ఎన్నెన్ని తిట్టారు, అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి, అవన్నీ మీ మీద. మిగతా వాళ్ళ కొంత కల్చర్ ఉంది కాబట్టి ఊరుకున్నారు, కానీ ఎలాంటి బూతులు వాడారు, ఎన్ని వాడారు మీరు, ఇప్పుడు ఎందుకు తగ్గించారు? నేను మొదటే చెప్పాను కదా, అప్పుడు అంత ముతగ్గా ఉన్న వ్యక్తి ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు మెతగ్గా ఉంది అనేది అదొక రాజకీయ ప్రశ్న. మనం తర్వాత తప్పకుండా తెలుసుకుంటాం దానికి కూడా సంబంధం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.